సాయిబాబా రాజాదిరాజు ఎలా అయ్యారు? ఏదో ఒక విశేషణంతో గురువును అభివర్ణించాలని ఎవరో మహాత్ముని నోట ఈ మాట వచ్చిందా? లేదు. మరి ఈ పేరుతో సాయినాథుణ్ణి కొలవడంలో అంతరార్థమేమిటి? ఈ విశ్వం, గ్రహగోళాలు, నక్షత్రాలు, చరాచర జగత్తు అంతటిని ఎవరు పాలిస్తున్నారు? ఇంకెవరు? షిరిడి సాయినాథుడే పాలిస్తున్నారు. భూమండలంలోని అనేక దేశాల్లో అనేక మంది రాజులు నేడు ప్రధాని రాష్ట్రపతులుగా మారిపోయారులేండి. తమ ప్రజలను వారు పాలిస్తున్నారు. వీరందరినీ పరిపాలిస్తున్న లేదా నడిపిస్తున్న విశ్వ చైతన్యమూర్తి సాయి గనక సాయినాథుడు రాజాదిరాజు అయ్యారు. పైగా రాజు అధికార కాంక్షతో, కీర్తి కండూతితో, స్వార్థంతో, అధికార మదంతో, అహంకారపూరిత స్వభావంతో ప్రవర్తించవచ్చు. కానీ సాయినాథుడు రాజాదిరాజు. ఆయన హృదయం నిండా ప్రేమ, కళ్ళ నిండా కరుణ, చేతుల నిండా దాతృత్వం, దేహం నిండా దైవత్వం నింపుకున్న మహోన్నత గురువు. సాయి నోటి మాట భక్తులకు ఒక ఊరట, ఒక ఓదార్పు. ద్వారకామాయి పేరు ఉచ్చరిస్తే చాలు, ఎంతో హాయి. నిత్యం మండే ధుని భక్తుల సర్వ పాపాలను దగ్ధం చేసే బృందావని. పాడుబడిన మసీదు రాజాదిరాజు అద్వైత సామ్రాజ్యం. షిరిడి ఏ సకల విశ్వాన్ని నడిపించే అనంత అద్భుత శక్తి స్వరూపుని స్థావరం. సాయి ఏ విష్ణువు, షిరిడి ఏ వైకుంఠం. భక్తులే వైష్ణవులు, సాయియే శివుడు, షిరిడియే కైలాసం. భక్తులే ప్రమద గణాలు, సాయియే బ్రహ్మ, షిరిడియే సత్యలోకం. భక్తులే ఋషిపుంగవులు, సాయియే అల్లా, సాయియే క్రీస్తు, సాయియే బుద్ధుడు. సాయితత్వం సకల మత సారాంశం. సాయిబాబా 6 అడుగుల దేహం కాదు, 3 అడుగుల విగ్రహం కాదు, 3 ఫోటో కాదు. సాయినాథుడు విశ్వ చైతన్యమూర్తి. అందరి హృదయాలను పాలించే ఏలిక, అందరి జీవిత రథాలను నడిపించే రథసారథి. అన్ని వేళలా, అన్ని చోట్ల భక్తులను కాపాడే కరుణాంతరంగుడు సాయిబాబా. అందుకే బాబాను రాజాదిరాజు అన్నారు. అంతటి రాజాదిరాజు అండగా ఉండగా మనకు భయమెందుకు దండగా? నరాధములెవరైనా, రాజులైనా నిన్ను అన్ని వేళలా రక్షించగలరా? సాయినాథిన్లా కంటికి రప్పలా నిన్ను కాపాడగలరా? ఈ కలియుగంలో వారికే రక్షణ లేదు, ఇక నిన్ను ఎలా రక్షించగలరు? రాజాదిరాజు అయిన షిరిడి సాయినాథుడు ఒక్కడే నిన్ను రక్షించగలడు. నార్కే కోసం పూణేలో ఒక డిపార్ట్మెంటును, ఒక ఉద్యోగాన్ని సృష్టించినదెవరు? కపర్దేకు ఆశ్రయమిచ్చిందెవరు? జైలు పాలైన తన భక్తుడు రఘును జడ్జి ఇచ్చిన జడ్జిమెంటునే కాదని జైలు నుంచి విడుదల చేయించిందెవరు? బ్రిటిష్ ఉన్నతాధికారులను ఖాతరు చేయకుండా వారి మదమణచిందెవరు? ఇంకెవరు? రాజాదిరాజు శ్రీ సాయినాథుడే కదా. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నారు మహాకవి దుర్జటి. రాజులను సేవించడం, వారి గురించి మాట్లాడడం కన్నా మన రాజాదిరాజును స్మరించి ధ్యానించడం వల్ల ఇహపర సుఖాలు రెండూ లభిస్తాయి. సాయి భక్తులు లౌకిక ప్రపంచంలోని రాజులు, మంత్రులు, పదవుల్లో ఉన్న ఎలాంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళినా ఉద్ధరించబడరని గుర్తించాలి. ఏ పని జరగాలన్నా, ఏ పదవి లభించాలన్నా రాజాదిరాజు మినహా మరెవ్వరూ నిన్ను రక్షించరన్నది సత్యం. విధిరాతను తిరిగి రాయగల సమర్థులు, నీ కర్మ ఫలాన్ని తారుమారు చేయగల అనంత శక్తి సంపన్నులు రాజాదిరాజు శ్రీ సాయినాథుడు. ఈ రాజాదిరాజు ఆశీస్సులే నీకు కొండంత బలం. ఈ రాజాదిరాజు కరుణా కటాక్షాలే నీకు లభించిన భోగ భాగ్యాలు. విజ్ఞాన వికాసాలు, అద్వైత సోపానాలు అన్నీను. మేఘుడు అని ఒక భక్తుడు ఉన్నాడు. బాబాని శివునిగా భావిస్తాడు. ఆయన 16 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళని తెచ్చి అరహరగా మహాదేవ అని చెప్పి ఆయన మీద, బాబా మీద నీళ్లు అభిషేకం చేసేవాడు. ఆయన భావన అది. ఆయన శివునిగా ఆయన భావించాడు. కవిగా శివునితో ఎందుకు, దీంట్లో కూడా సాయితత్వం, శివతత్వం అని ఒక చాప్టర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన భిక్షాటన చేశాడు, శివుడు కూడా భిక్షాటన చేశాడు. అంటే కొన్ని పోలికలు వచ్చినప్పుడు ఆ భిక్షాటన ఎందుకు, 5 ఇళ్ళకు ఎందుకు చేశాడు బాబా అంటే, 5 ఇళ్లలో వాళ్ళ యొక్క కర్మలను దాన్ని తీసుకుంటాడు. 2 రూపాయలు దక్షిణ అడిగారంటే శ్రద్ధ సహోరి, ఇతరుల కర్మలు తీసుకోవడానికి. ఇది అవధూతుల యొక్క లీలలని మనము ఎక్స్ప్రెషన్ చేయలేము, దానికి ఒక కారణాలు ఉండు. అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అలా ఉంటుందంట. లుక్ టు మీ, ఐ విల్ లుక్ టు యూ అన్నాడు. కాబట్టి నీ బాబాని ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా ఆరాధిస్తావో, ఎంతగా ఇన్వాల్వ్ అవుతావో
సర్వజీ అన్ని చోట్ల నేనున్నానని తెలుసుకోకపోతే నీకు నా గురించి ఏమి తెలియనట్టే లెక్క అన్నాడు. అందరి రూపాలు నేనే అన్నాడు. కాబట్టి ఇంక కులము మతం ఏమని, కుక్క వచ్చిన ఒక పిల్లి వచ్చిన అన్నిటిని నువ్వు ఆరాధించు, వాటికి ఆకలి కొన్నవారు, కన్నం పెట్టేవాడు, గుడ్డలు లేనివారు గుడ్డలు ఇచ్చేవాడు నా దృష్టిలో గొప్పవాడు అన్నాడు. ఒక చీమలకి కాశీరామ్ అనేటువంటి అతను చీమలకు చక్కెర వేస్తే ఆ చీమల స్వరూపాలన్నీ కూడా బాబా సంతృప్తి పడతాడని వేశాడు. మీరు ఒక కుక్కకు అన్నమే వేసి లక్ష్మీబాయి సిండే రొట్టెలు తెచ్చి పెడితే కుక్కకు వేస్తాడు బాబా. ఉదయమే కాపాడే భార్య వచ్చి రొట్టె అమ్మా నాకు ఈరోజు కడుపు నిండింది తల్లి అంటాడు. ఎక్కడో ఉదయం ఒక రొట్టె వేసింది అంటే ఇది ఈనో ఇది చూడాలి. ఇది చూడకుండా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఎవరు పెట్టారండి? బాబా వచ్చి పెట్టాడా? నాకు కిరీటాలు పెట్టమని చెప్పాడా? నీకు కొన్ని కోట్లు వస్తే నువ్వు కిరీటాలు తీసుకుపోయి బాబాకు పెడతావు. వెంకటరామ స్వామి పోయి మొక్కొని నాకు 100 కోట్లు ఇస్తే నీకు 1 కోటి ఇస్తాను స్వామి అంటే ఇది బిజినెస్సా? బాబాకు తెలియదా? బాబాను శుద్ధ పరబ్రహ్మము, ఆయన ఒక రూపము కాదు, ఆ రూపంలో వచ్చాడు అంతే. శుద్ధ పరబ్రహ్మము సర్వ అన్ని చోట్ల ఉన్నారు, మొత్తం కాస్మిక్ సైంటిఫిక్గా చెప్తా. ఊరికి ఏదో బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొని సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా చాలా డెప్త్గా వెళ్ళాలి. ఇన్ ద పాయింట్ ఆఫ్ బాబా ఆ ఒక తెరను, ఆధ్యాత్మికానికి సైన్స్కు ఉన్న తెరను తొలగించిన ఏకైక జగద్గురువు శిరిడి సాయిబాబా. దీనిపైన ఎన్నో ఆర్టికల్స్ కూడా నేను రాశాను. నేను ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నా నేను ఏతువాదే, నేను కమ్యూనిస్ట్ అభ్యుదయ కవే. ఇప్పుడు నేను మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నా చరమగీతం మీరు చదివితే 22 ఏళ్ళ వయసులో రాసిన చరమగీతం చదివి అసలు దేవుడు ఉన్నాడంటే ఫస్ట్ కొట్టేవాడిని నేను. ఎందుకంటే ఒక గొప్ప ఆదర్శము రిలీజాన్ని కనుక శిరిడి సాయి అంటే ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వము అంటారు శరత్ బాబుజీ. ఆయన ఐడియాలజీ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే కులము లేదు, మతము లేదు, ఏం లేదు, అందరూ ప్రేమతత్వంతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ క్రైమ్ ఉండదు, ఈ ద్వేషాలు ఉండవు, విద్వేషాలు ఉండవు. ఎవడండి ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ఒక రాజకీయ నాయకుడు, ఇంకొక మతాన్ని అడ్డుపెట్టుకుని ఇంకొక నాయకుడు. ఈ వీళ్ళందరూ కూడా పీఠాలు పెట్టుకున్న వాళ్ళు, కూటాలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నాను. నేను సీనియర్ జర్నలిస్ట్ 40 ఇయర్స్ జర్నలిజంలోనూ ఎంతటి రీసెర్చ్ ఆర్టికల్స్ రాసినని తెలుసు. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు, బాగా గుర్తు మానవుడే స్వార్థపరుడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు సింహాసనాలు కావాల, కిరీటాలు కావాల, ఆశ్రమాలు కావాలి, బంధుబలం కావాలి, కాలకముక్త 10,000, వీళ్ళంతా మళ్ళీ సనాతన ధర్మాన్ని ఐందవ ధర్మాన్ని ప్రాక్టికల్గా నిరూపించిన ఏకైక గురువు. ఎందుకంటే ఆయన దత్తావ స్వరూపం అది. అదంతా ఆ దృష్టాంతాలు చాలా ఉన్నాయి, అన్ని చరిత్రలో ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోనే ఉంది, ఆంజనేయ స్వామి శిరిడి సాయిబాబాకు వచ్చినట్టు ఆయన చెప్పి, అదేవిధంగా సమర్థ అక్కలకోట మహారాజే చెప్పాడు, తన భక్తులకి చెప్పాడు అక్కడ ఉన్నారా శిరిడిలో నా అంశమని. ఆధారాలు ఎన్నో ఉన్నాయి. రమణ మహర్షి చెప్పాడు, రమణ మహర్షి కూడా చెప్పాడు కదా శిరిడి సాయిబాబాను పూజించు అని చెప్తాడు, ఆయన ఆశ్రయించు అని చెప్పాడు. పరిశోధన చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఏదో ఒక రాగద్వేషాలతో అహంభావంతో విమర్శలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు.